ప్రతి వాహనదారుడు రోడ్ నిబంధనలు పాటించాలని పెద్దపల్లి ఎస్ఐ కే రాజేష్ అన్నారు. పెద్దపల్లి అయ్యప్ప టెంపుల్ వద్ద సోమవారం వాహన తరికి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనానికి నెంబర్ ప్లేట్ ఉండాలని, లేనట్లయితే వాహనాలను సీజ్ చేసి ఫైన్ వేయడం జరుగుతుందని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప టెంపుల్ వద్ద ఎస్ఐ కే రాజేష్ ఆధ్వర్యంలో సోమవారం వాహన తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వాహనాలను ఆపి సంబంధిత ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలను సీజ్ చేసి ఫైన్ వేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ కే రాజేష్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు నెంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించడం కష్టతరంగా ఉంటుందన్నారు. ప్రతి టూ వీలర్ హెల్మెట్ ధరించాలని, లైసెన్స్ ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ సహా అన్ని డాక్యుమెంట్లు కలిగి ఉండాలన్నారు. ఈరోజు పెద్దపల్లి పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ వద్ద వాహన తనిఖీ నిర్వహించి నంబర్ ప్లేట్స్ లేని 15 వాహనాలను సీజ్ చేసి ఫైన్ వేయడం జరిగిందన్నారు. పెద్దపల్లి పట్టణ మరియు మండల ప్రజలందరికీ కూడా మా పోలీస్ శాఖ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏంటంటే ప్రతి వెహికల్ నెంబర్ ప్లేట్ను ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎందుకంటే రోడ్ల మీద జరుగుతున్నటువంటి ప్రమాదాలన్నింటినీ మనం చూస్తూ ఉన్నాం. ఈ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఈ నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్ ఎక్కువగా ఈ ప్రమాదాలు చేసి వెళ్ళేటటువంటి క్రమంలో ఆ నెంబర్ ప్లేటు లేకుండా ఆ వెహికల్ను ట్రేస్ చేయలేకపోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ నెంబర్ ప్లేట్ను కలిగి ఉండాలి. రెండవది, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నటువంటి క్రమంలో మనం ఎన్ని చర్యలు తీసుకున్నా కానీ ఎదుటి వ్యక్తులు సరిగా వెహికల్ నడపకపోతే దానివల్ల ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి. టూ వీలర్ నడిపేవారు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి. అలాగే లైసెన్స్ కలిగి ఉండాలి. అలాగే పేపర్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. పేపర్స్ దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. అన్నీ కూడా రోడ్డు నియమ వాళ్ళు పాటిస్తూ ఈ డాక్యుమెంట్లన్నీ కలిగి ఉండి డ్రైవింగ్ చేయాలి. రోడ్ల మీదకి వచ్చేటటువంటి క్షణంలో ఖచ్చితంగా లైసెన్స్ను ఉంచుకోవాలి. రోడ్ల మీదకి వచ్చేటప్పుడు పక్క హెల్మెట్ను పెట్టుకొనే బయటకు రావాలని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పెద్దపల్లి పట్టణంలో అయ్యప్ప స్వామి టెంపుల్ వద్ద మేము వెహికల్ చెక్కింగ్ సర్ప్రైజ్ వెహికల్ చెక్కింగ్ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా నెంబర్ ప్లేట్ లేని వెహికల్ దాదాపుగా ఒక 15 వెహికల్లను మేము సీజ్ చేయడం జరిగింది. వాటికి ఫైన్లు కూడా వేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ నెంబర్ ప్లేట్ లేకుండా పెద్దపల్లి పట్టణంలో కానీ గ్రామాలలో కానీ తిరిగినట్టయితే ఆ వెహికల్లను మేము సీజ్ చేస్తాం. అలాగే కొన్ని వెహికల్స్కు 4 వీలర్స్కి లోపల ఉన్న వాళ్ళు కనబడకుండా బ్లాక్ ఫిలిమ్స్ వేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి నియమాలను పాటిస్తూ వేసుకుంటే ఏం కాదు, కానీ బ్లాక్ కంప్లీట్గా లోపల ఉన్న వాళ్ళు కనబడకుండా వేయకూడదని ఈ పోలీస్ శాఖ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. స్పెషల్ డ్రైవ్ కంటిన్యూస్గా కొనసాగిస్తూనే ఉంటాం. రెగ్యులర్గా ఏదో ఒక ప్లేస్లో మేము స్పెషల్ డ్రైవ్ చేస్తూనే ఉంటాం. పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా రోడ్డు నియమాలు పాటించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మౌనిక, హెడ్ కానిస్టేబుల్ గౌస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.